2002 జూలై 1వ రోజున సాయంత్రం 8:10 కి మాస్కో యొక్క డోమా డెడమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ప్యాసింజర్స్ ఫ్లైట్ 2937 ఎక్కడానికి వెయిట్ చేస్తున్నారు. 30 నిమిషాల తర్వాత వాళ్ళందరూ ఆ ఫ్లైట్ ని ఎక్కారు. సో ఈ 2937 ఫ్లైట్ మాస్కో నుంచి బార్సిలోనాకి వెళ్తుంది. వీటి మధ్య ఉన్న దూరం 3000 కిలోమీటర్లు. సో ఈ ప్లేన్ 4:20 ఈ డిస్టెన్స్ ని కవర్ చేస్తుంది. రాత్రి దాదాపు 11:00 ప్లేన్ స్విట్జర్లాండ్ ఎయిర్ జోన్ లోకి ఎంటర్ అయ్యింది. ఈ ఎయిర్ జోన్ ని ఒక స్విట్జర్లాండ్ ప్రైవేట్ కంపెనీ ఆపరేట్ చేస్తుంది. సో ఈ కంట్రోల్ రూమ్ లో ఆ రోజు పీటర్ నైల్సన్ మరియు తన ఫ్రెండ్ ఎయిర్ ట్రాఫిక్ ని చూస్తున్నారు. వాళ్ళు ఆ రోజు ఏరోప్లేన్ ఎయిర్ ట్రాఫిక్ ని పొద్దున నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ నైట్ 11:00 ఏ ప్లేన్ ఏ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వబోతున్న షెడ్యూల్ లేదు. అండ్ ఆల్సో ఆ టైం ఎయిర్ ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది. సో అందుకోసమే ఏ ప్లేన్ కూడా కొంచెం సేపు వరకు ల్యాండ్ అవ్వదులే అనుకుని పీటర్ ఫ్రెండ్ పీటర్ ని కొంచెం సేపు నా రేడార్ ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండు అని చెప్పి బ్రేక్ తీసుకున్నాడు. సో ఇప్పుడు పీటర్ 2 వర్క్ స్టేషన్స్ ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఒక రేడార్ లో ఎయిర్ స్పేస్ ట్రాఫిక్ కనబడుతుంది. అండ్ ఇంకో రేడార్ లో ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యే ప్లేన్స్ యొక్క మానిటరింగ్ చేయబడుతుంది. అండ్ ఆ టైం 11:06 PM కి 2937 ఫ్లైట్ 35,000 ఫీట్ హైట్ లో ఎగురుతుంది. ఆ ప్లేన్ లో ఉన్న అందరూ 2 గంటల తర్వాత బార్సిలోనాకి వెళ్లిపోతాం అనే ఫీలింగ్ లో ఉన్నారు. కానీ వాళ్ళకి ఇది తెలియదు, 600 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ చావు వాళ్ళ కోసం ఎదురు చూస్తుందని. అండ్ అదే టైం ఒక DHL ఫ్లైట్ 611 బెర్గామో నుంచి బ్రసెల్స్ వెళ్ళడానికి టేక్ ఆఫ్ అయింది. అండ్ 11:21 PM కి DHL ఫ్లైట్ 611 స్విట్జర్లాండ్ ఎయిర్ జోన్ లోకి ఎంటర్ అయ్యి అండ్ ఆ ఫ్లైట్ పైలట్స్ కంట్రోల్ రూమ్ లో ఉన్న పీటర్ ని కాంటాక్ట్ చేసి మేము 35,000 ఫీట్ హైట్ లో ఎగరవచ్చా అని అడిగారు. పీటర్ నార్మల్ గానే ఆ రేడార్ ని చూశాడు ఈ టైమ్ లో ఏదైనా ఇంకో ఫ్లైట్ ఈ హైట్ లో ఎగురుతుందా అని. కానీ అప్పుడే ఇంకో రేడార్ లో ఒక డిలే అయిన ఏరోప్లైన్ AEF-1135 ఒక ఎయిర్పోర్ట్ లోకి ల్యాండ్ అవ్వబోతుంది అన్న మెసేజ్ వచ్చింది. సో పీటర్ వెంటనే ఆ పనిని వదిలేసి అండ్ ఆ వస్తున్న ఫ్లైట్ ని సెకండ్ రేడార్ లో చూడడం మొదలు పెట్టాడు. అండ్ కొద్దిసేపు తర్వాత తెలిసింది ఆ ఫ్లైట్ ఇంకా రావడానికి 10 నిమిషాల టైం పడుతుందని. సో పీటర్ ఈ విషయాన్ని వేరే ఎయిర్పోర్ట్ టవర్ సిబ్బందికి చెప్పడానికి కాల్ చేశాడు. కానీ వర్క్ స్టేషన్ యొక్క మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ వల్ల అది పనిచేయడం లేదు. సో తను మొదటి రేడార్ సిస్టమ్ లోకి వచ్చి DHL ఫ్లైట్ ని 35,000 ఫీట్ హైట్ లో ఎగరమని పర్మిషన్ ఇచ్చేసి మళ్ళీ తన వేరే ఎయిర్పోర్ట్ టవర్ కి కాల్ చేయడం మొదలు పెట్టాడు. ఈ 2 ప్లేన్స్ ఢీకొనే 2 నిమిషాల ముందు DHL ఫ్లైట్ మరియు ఫ్లైట్ 2937 ఒకే హైట్ లో మూవ్ అవుతున్నాయి. జస్ట్ వీటి మధ్య గ్యాప్ 44 కిలోమీటర్లు మాత్రమే ఉంది మరియు ఇవి రెండు చాలా స్పీడ్ గా ట్రావెల్ చేస్తున్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఇది వచ్చింది, ఈ 2 ఎయిర్ రూట్ యొక్క 1 పాయింట్ దగ్గర క్రాస్ చేస్తున్నాయి. అంటే ఆ 2 ప్లేన్స్ వచ్చే స్పీడ్ మరియు హైట్ కారణంగా ఆ 2 ఈ పాయింట్ దగ్గర ఢీ కొనే ఛాన్స్ ఉంది. ఆ సిచ్యువేషన్ జరిగే కొద్దిసేపు ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పీటర్ కి ఈ పరిస్థితి యొక్క తీవ్రత అర్థమయ్యి ఫ్లైట్ 2937 కి కాంటాక్ట్ చేసి పైలట్స్ ని వెంటనే డీసెంట్ పర్ఫామ్ చేయమని చెప్పారు. అంటే పీటర్ చెప్పాడు మీ ప్లేన్ ని వెంటనే కొంచెం కిందకు దించండి. కానీ ఆ టైంలో ఫ్లైట్ 2937 ట్రాఫిక్ కొలిజన్ సిస్టమ్ బీప్ అనే సౌండ్ చేయడం మొదలు పెట్టింది. అండ్ అది వెంటనే ప్లేన్ ని కొంచెం పైకి తీసుకువెళ్ళమని చెప్తుంది. DHL ఫ్లైట్ యొక్క ట్రాఫిక్ కొలిజన్ సిస్టమ్ కూడా బీప్ సౌండ్ చేయడం మొదలు పెట్టింది. అండ్ చెప్తుంది తమ ప్లేన్ యొక్క హైట్ తగ్గించమని. అందుకోసమే DHL ఫ్లైట్ దాని ప్రకారంగా ఫ్లైట్ యొక్క హైట్ ని తగ్గించారు. కానీ మరోవైపు ఫ్లైట్ 2937 యొక్క పైలట్స్ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పీటర్ మాటలు వినాలో లేదా తమ ట్రాఫిక్ కొలిజన్ సిస్టమ్ యొక్క మెసేజ్ వినాలో అర్థం కావడం లేదు. సో మళ్ళీ పీటర్ చెప్పాడు మీ ప్లేన్ కొంచెం కిందకు దించండి అని. సో ఆ ప్లేన్ పైలట్స్ పీటర్ మాటలను ఒప్పుకొని ట్రాఫిక్ కొలిజన్ సిస్టమ్ కి అగెయినెస్ట్ గా తమ ఫ్లైట్ ని కొంచెం డౌన్ చేశారు. ఇలా ఈ 2 ప్లేన్స్ తమ తమ హైట్ ని తగ్గించుకున్నాయి. అండ్ మళ్ళీ ఇవి ఒకే హైట్ లో మూవ్ అవుతున్నాయి. అండ్ ఆ ప్లేన్స్ 2 లో ట్రాఫిక్ కొలిజన్ సిస్టమ్స్ సౌండ్ చేస్తున్నాయి. ట్రాఫిక్ కొలిజన్ సిస్టమ్ అంటే TFC, అది ప్రతి ప్లేన్ లో ఉంటుంది.
ఇది ప్లేన్ యొక్క స్పీడ్ ఆల్టిట్యూడ్ ని క్యాలిక్యులేట్ చేసి ప్లేన్ చుట్టూ ఒక 3D మ్యాప్ ని క్రియేట్ చేసి పైలట్ కి చూపిస్తుంది. ఒకవేళ ఏదైనా ప్లేన్ వేరే ప్లేన్ మ్యాప్ లోకి ఎంటర్ అయితే ఇది వెంటనే ఒక ప్లేన్ ని పైకి అండ్ ఇంకో ప్లేన్ ని కిందకు వెళ్ళమని చెప్తుంది. సో ఇదే ఇక్కడ కూడా జరిగింది. కానీ ఇక్కడ పీటర్ ఫ్లైట్ 2937 హైట్ తగ్గించుకోవడంతో కొంచెం రిలీఫ్ అయ్యాడు అండ్ అనుకున్నాడు DHL ఫ్లైట్ 2937 ఫ్లైట్ పై నుంచి వెళ్తుందని. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరే. DHL ఫ్లైట్ కూడా తన హైట్ ని తగ్గించుకుంది అండ్ వాళ్ళు ఈ విషయాన్ని పీటర్ కి చెప్పలేకపోయారు. ఎందుకంటే పీటర్ ఆ టైంలో 2937 ఫ్లైట్ యొక్క హైట్ తగ్గించే బిజీలో ఉన్నాడు. అదే టైంలో మెయిన్ రాడార్ సిస్టమ్ యొక్క అండర్ మెయింటెనెన్స్ కారణంగా పీటర్ బ్యాకప్ మోడ్ ని యూజ్ చేస్తున్నాడు. అందులో ఎమర్జెన్సీ అలారం సిస్టమ్ లేదు. ఇది ఇలాంటి సిచ్యువేషన్ అయ్యే ముందు డేంజర్ సింబల్ ని చూపించి అలారం సౌండ్ చేయడం మొదలు పెడుతుంది. సో ఈ బ్యాకప్ సిస్టమ్ కారణంగా పీటర్ కి రియల్ సిచ్యువేషన్ తెలియలేదు అండ్ నార్మల్ గా వెళ్లి సెకండ్ రాడార్ లో ల్యాండ్ అయ్యే ప్లేన్ గురించి పట్టించుకోవడం మొదలు పెట్టాడు. కానీ ఇక్కడ తమ రెండు ప్లేన్స్ యొక్క TCS సిస్టమ్ వార్న్ చేస్తూనే ఉంది అండ్ వాళ్ళు అలాగే ఫ్లైట్ హైట్ ని తగ్గిస్తున్నారు. ఫ్లైట్ ఢీకొనే 14 సెకండ్ల ముందు పీటర్ మళ్ళీ రాడార్ ని చూసి ఫ్లైట్ 2937 కి చెప్పాడు ఆ DHL ఫ్లైట్ మీ రైట్ సైడ్ లో వస్తుందని. కానీ అసలు ఆ DHL ప్లేన్ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది. సో ఆ పైలట్స్ రైట్ సైడ్ చూస్తే వాళ్ళకి ఏ ప్లేన్ కనబడలేదు. కానీ వాళ్ళు తమ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే DHL ఫ్లైట్ ని చూసి వెంటనే తమ ఫ్లైట్ ని పైకి తీసుకెళ్లడానికి ట్రై చేశారు. కానీ జస్ట్ ఆ నెక్స్ట్ సెకండ్ లోనే DHL ఫ్లైట్ 2937 ఫ్లైట్ ని ఢీకొని దాన్ని రెండు ముక్కలుగా చేసేసింది. సో దానితో ఆ రెండు పార్ట్స్ భూమి మీద పడి క్రాష్ అయ్యాయి అండ్ అందులో ఉన్న పాసింజర్స్ అందరూ చనిపోయారు. ఇంకా DHL ఫ్లైట్ యొక్క టెయిల్ విరిగిపోయినందున ప్లేన్ పైలట్స్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. దాదాపు 2 నిమిషాల తర్వాత DHL ఫ్లైట్ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ కి 7 కిలోమీటర్ల దూరంలో అడవి ప్రాంతంలో క్రాష్ అయ్యింది. ఈ ఇన్సిడెంట్ లో ఈ భయంకరమైన ప్రమాదం కేవలం ఎయిర్ స్పేస్ కంట్రోల్ కంపెనీ యొక్క నెగ్లిజెన్సీ మాత్రమే. ఎందుకంటే ఆ టైంలో ఇద్దరు ఉండవలసిన టైంలో కేవలం ఒక్కరు మాత్రమే కంట్రోల్ రూమ్ లో ఉన్నారు. దానితో ఆ టైం పీటర్ ఎక్కువ ఫ్లైట్ AEF-1135 ల్యాండింగ్ రెస్పాన్సిబిలిటీస్ ని తీసుకుంటున్నాడు. దానితో పాటు ఆ టైంలోనే మెయిన్ రాడార్ ఇమేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ పైన మెయింటెనెన్స్ పని జరుగుతుంది. దానితో పీటర్ కి బ్యాకప్ సిస్టమ్ యూజ్ చేయాల్సి వచ్చింది. కానీ బ్యాకప్ సిస్టమ్ లో ఎమర్జెన్సీ ఫీచర్ విజిబుల్ STCA అలారం సిస్టమ్ లేదు. ఇదైతే ఇలాంటి సిచ్యువేషన్స్ లో కంట్రోలర్ ని ఫ్లైట్ సేఫ్ పొజిషన్ లోకి వచ్చేదాకా వార్న్ చేస్తూ ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఒక విషయం బయటపడింది. ఏ టైంలో అయితే రెండు ప్లేన్స్ ఒకే హైట్ లో మూవ్ అవుతున్నాయో అప్పుడు జర్మనీలో ఎయిర్ జోన్ కంట్రోలర్ ఈ సిచ్యువేషన్ ని గుర్తించాడు. కానీ కొన్ని రూల్స్ కారణంగా తాను ఆ ఫ్లైట్ ని కాంటాక్ట్ అవ్వకూడదు ఏదైతే తమ ఎయిర్ జోన్ బయట ఉంటుందో. దానితో అతడు 8 సార్లు కాల్ చేసినా పీటర్ ని కాంటాక్ట్ అవ్వలేకపోయాడు. ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో రాయండి అండ్ ఇలాంటి వీడియోస్ చూడడానికి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఒక వీడియోతో. అంతవరకు మీ ఫ్రెండ్.